హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా శ్రావణ మాసం అంటే స్త్రీలకు ఎంతో ప్రీతికరమైనది. ఎన్నో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం, ప్రతి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా పౌర్ణమికి సమీపంలో వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. స్కందపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రతం గురించి ఏ విధంగా చేయాలో, అసలు ఎందుకు చేయాలో దీని గురించి తెలియజేయడమైనది. వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు, సంతాన పౌత్రాభివృద్ధి పెంపొందించుకోవడానికి అనుగుణమైన వ్రతం. సంతానాన్ని, సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలు ఏదైనా వ్రతం చేసుకోవాలని అనుకుంటే దానికి వీలుగా ఉండేదానిని పార్వతీదేవి పరమేశ్వరుడిని కోరగా, పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే సౌభాగ్యము, సంతానము పెంపొందించుకోవడానికి మంచిదని చెప్పేసి చెప్తారు. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, స్త్రీలకు భర్త పట్ల ఆరాధన, అత్తమామల పట్ల గౌరవం, అలాగే ఉత్తమ ఇల్లాలుగా పేరు చాటి చెప్పుకోవడం. పూర్వం చారుమతి అనే ఒక భక్తురాలు మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయగా, మహాలక్ష్మీదేవి ఆమె పూజలకు మెచ్చి కలలో కనబడి వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి ముందుగా వచ్చేసరా శుక్రవారంలో ఈ పూజ చేసుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేరుస్తానని కలలో కనబడి చెప్తుంది. అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం అనేది మొదలైనది. అలాగే పార్వతీదేవి కూడా తన భర్త పిల్లల కోసం వరలక్ష్మి వ్రతాన్ని చేసింది. ఇది పురాణాల కథ. స్త్రీలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.